ఓకే అండి, మరొక కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్కారం. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సంగారెడ్డి నుంచి చేస్తున్నానండి. డాక్టర్ గారితో మాట్లాడండి అమ్మా, ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం తల్లి, చెప్పండి. నాకు ఫిబ్రవరిలో కరోనా వచ్చిందండి. హోమ్ క్వారంటైన్లో మందులు వాడి తగ్గిపోయింది కానీ ఇప్పుడు నేను వ్యాక్సిన్ తీసుకోలేదండి. నాకు మధ్య మధ్యలో జలుబు అలాంటి సమస్యలు, తలనొప్పి, జలుబు అట్లా వస్తుందండి. అది దేనివల్ల అని అడుగుదామని కొందిస్తుంది. వ్యాక్సిన్ తీసుకోవచ్చా? అమ్మా, ఇందాక మనం డిస్కస్ చేసినట్లుగా మీకు ఫిబ్రవరిలో వచ్చింది కాబట్టి 3 నెలలు దాటింది. ఇప్పుడు మీరు వ్యాక్సిన్ తీసుకోండి అమ్మా. సో మీకు దగ్గరలో ఎక్కడ వ్యాక్సిన్ దొరికితే, ఏ వ్యాక్సిన్ దొరికితే ఆ వ్యాక్సిన్ తీసుకోండి. 3 నెలలు ఎందుకంటే మంచి కరెక్ట్ టైం మీకు ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకోవడం అవసరం ఉంటుంది. అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో వచ్చిన కొంతమందిలో అవేర్నెస్ వస్తుంది, కొంతమంది ఏమో చాలా భయపడుతున్నారు. సో ఇట్లా వ్యాక్సిన్ మీద కూడా రకరకాల అపోహలు కానివ్వండి, కామెంట్స్ కానివ్వండి చేస్తున్నారు. సో లైక్ ఇప్పుడు వ్యాక్సిన్ కోసము 1,000,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. సో మన డ్రగ్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది చేయించేసుకుంటే బాగుంటుంది కదా అని కొద్దిమంది అభిప్రాయం. సో మీరేమంటారు? సో ఇప్పుడు ఇది ఒక మెడికల్ ప్రాబ్లం కదా. సో మెడికల్ ప్రాబ్లం మీద ఎవరికైనా డౌట్లు ఉన్నట్లయితే అడగాల్సింది క్వాలిఫైడ్ మెడికల్ పర్సనల్ని. సో వాట్సాప్లో పెట్టినా లేకపోతే ఇక్కడ సోషల్ మీడియాలో వచ్చే పోస్టుల సోర్స్ ఏదో మనం చూడాలి. మాట్లాడే వాళ్ళు తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా, వాళ్ళు మాట్లాడే దాంట్లో సైంటిఫిక్ కంటెంట్ ఎంత ఉందో చూడాలి. ఈ తిండి తినండి మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఈ కషాయం తాగండి, ఈ లేహ్యం తినండి, కంట్లో ఏవో చుక్కలు వేసుకోండి, అవి పీల్చండి, వీటి వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది, కరోనా రాదు అనేటటువంటి వాటిలో సైంటిఫిక్ కంటెంట్ ఎంత ఉంది అనేది మనం కొంచెం ఇప్పుడు అందరు చదువుకున్న వాళ్ళ చాలామంది కొద్దిగా ఆలోచించడం అవసరం ఇట్లాగా. సో ఇప్పుడు 1,000 కోట్లు బట్టి వ్యాక్సిన్ ఎందుకు ఇస్తున్నారు అంటే వ్యాక్సిన్ వల్ల మాత్రమే కరోనా నుండి మనం ప్రాణాలు కాపాడుకోగలమని రీసెర్చ్ చెప్తోంది, సైంటిఫిక్ ప్రూఫ్ చెప్తోంది. కాబట్టి దాని గురించి గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెడుతోంది. ఇంత మీరు ప్రశ్న అడగచ్చు, మేము మందులు ఇవ్వచ్చు కదా అని చెప్పేసి. నిజానికి ఇప్పుడు మనం ఇంత కరోనా ట్రీట్మెంట్లో పురోగతి సాధించినా కరెక్ట్గా కరోనా వైరస్ మీద పనిచేసే యాంటీవైరల్ ఇప్పుడు కనుక్కోలేకపోయాం మనం. రెమ్డెసివిర్ అనేది బ్రాడ్గా బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీవైరల్, కానీ స్పెసిఫిక్గా కరోనా మీద ఇంకా లేదు. సో నిజంగా కరోనాని అటాక్ చేసే, కరోనా నుంచి కాపాడేది వ్యాక్సిన్ మాత్రమే. దీనిలో సైంటిఫిక్ ప్రూఫ్ ఉంది మనకి. ఓకే. సో నేను స్టడీస్ కోట్ చేయగలను. ఢిల్లీలో మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్లో చేశారు, అపోలో హాస్పిటల్స్ గ్రూప్లో వాళ్ళు చేశారు. 2 డోసులు ఇచ్చినట్లయితే ఏ వ్యాక్సిన్ అయినా సరే మీకు తర్వాత కరోనా జబ్బు వచ్చే శాతం బాగా తక్కువ, ఆల్మోస్ట్ 100% ప్రొటెక్టివ్ అని చెప్పేసి చాలా స్టడీస్ చెప్తున్నాయి. సో వ్యాక్సిన్ తీసుకోవడం మాత్రమే మీరు దృష్టి పెట్టండి, మిగతా వాటిని మీరు ఒకవేళ మీకు అనుమానాలు వచ్చినట్లయితే కనుక క్వాలిఫైడ్ డాక్టర్స్ తోటి మీరు సంప్రదించి నిజమెంత, దీనిలో హైప్ ఎంత అని తెలుసుకోవడం అవసరం.